కాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పోరాడాలని ఏపీపీసీసీ చీఫ్ షర్మిల పిలుపునిచ్చారు. ఇందిరమ్మ రాజ్యస్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పాలనతోనే అన్ని వర్గాలకి మేలు జరుగుతుందని షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, పోలవరం ప్రాజెక్ట్ వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు మేము కొట్లాడతాం, మన బిడ్డలకు ఉద్యోగాలు వచ్చేంత వరకు మనం కొట్లాడతాం, మన రైతులకు రుణమాఫీ కావాలి, వ్యవసాయం పండుగ కావాలి, ప్రతి వర్గము బాగుపడాలి. ఇదే రాజన్న రాజ్యం, ఇదే ఇందిరమ్మ రాజ్యం. ఇవన్నీ సాధించాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అని చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, ఒక్కొక్కరు ఒక్కొక్క సైన్యంలా మారాలి. ఈ 70 రోజులు గట్టిగా పనిచేయండి. బూత్ లెవెల్లో కూడా మన కమిటీలను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్కొక్కరు కష్టపడి పనిచేస్తారని రాజశేఖర రెడ్డి బిడ్డ సంపూర్ణంగా విశ్వసిస్తుంది. వైసీపీ టీడీపీ జనసేనలు బీజేపీకి కట్టు బానిసలని షర్మిల అన్నారు. రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టారని చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే ఎంపీ లేకపోయినా ఏపీలో బీజేపీ పెత్తనం చెలాయిస్తుందన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ కార్యకర్తలకు షర్మిల సూచించారు. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మన రాష్ట్రంలో ఇక బీజేపీ ఎందుకు? వీళ్ళ ముగ్గురు ఉంటే సరిపోయింది కదా. వీళ్ళ ముగ్గురు ఉంటే ఇక బీజేపీతో అవసరమేముంది? ఈ ముగ్గురు ఉంటే మొత్తం రాష్ట్రం మొత్తం వాళ్ళకే బారీస్ అయిపోయాయి. ఇక బీజేపీ రాజ్యం ఏలుతుంది, బీజేపీ వశమైపోయింది, బీజేపీ కైవశం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ప్రజలకు చెప్పాలి, ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కార్యకర్తనైనా ఈ విషయం ప్రజలలోకి తీసుకువెళ్ళాలి. ఈ విషయాన్ని చాలా గట్టిగా చెప్పాల్సి ఉంటుంది. వైసీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, టీడీపీకి ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది, జనసేనకు ఓటేసినా బీజేపీ ఖాతాలోనే పడుతుంది. మరి ఆ సంబడానికి వీళ్ళకు ఓట్లు ఎందుకు వేయాలి? బీజేపీ పార్టీకే ఓట్లు వేయచ్చు కదా. అడగండి, ప్రజలకు చెప్పండి, మనకు కావాల్సింది మన ప్రజల కోసము, మన హక్కుల కోసము కొట్లాడే నాయకులు తప్ప ఇలా బీజేపీకి ఊడిగలు చేసే వాళ్ళు కాదు, ఇలా బీజేపీకి బానిసలయ్యే వాళ్ళు కాదు.